ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హలో ఎవరి మీరు చూస్తున్న సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ఉన్నారు చిరావురి బాలమ్మ గారు నమస్తే అమ్మా నమస్తే అమ్మా అమ్మ దీపావళి పండుగ వస్తుంది జనరల్ గా అందరికీ కూడా దీపావళి పండుగ అంటే లక్ష్మీ పూజ చేసుకోవడం సాయంకాలం ఆ తర్వాత టపాసులు కాల్చుకోవడం అంతవరకే తెలుసు కానీ అసలు సిసలైన దీపావళి అంటే ఐదు రోజులుగా చేసుకుంటారు ఆ రోజులు ఏంటి ఎలా వచ్చాయి ఆ రోజుల్లో మనం ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం చేస్తే బాగుంటుంది అన్న విషయాలను ఈ వీడియో ద్వారా సుమన్ టీవీ ప్రేక్షకులకి అందిద్దాం మనకి మన వేపు అంతా కూడా దీపావళి ముందట రోజు నరక చతుర్దశి ఈ రెండు ఈ రెండే చేసుకుంటాం అంతే నరక చతుర్దశికి తలంటు పోసుకున్నావా లేదా అంతవరకే మర్నాడు ఒకవేళ తల్లిదండ్రులు లేని వాళ్ళు పితృతర్పణాలు చేసుకోవడం ఆ రోజు ఏదో బ్రాహ్మణ పెట్టుకోవడం సాయంత్రం లక్ష్మీ పూజ చేసుకోవడం టపాసులు కాల్చుకోవడం ఇంతవరకే మనకి ఉన్నది కానీ దీంట్లో పద్మపురాణంలో కానీ లేదంటే ధర్మశాస్త్ర గ్రంథాల్లో కానీ ఇప్పుడు కీర్తి నువ్వు చెప్పినట్టుగా ఐదు రోజుల పండుగ ఐదు రోజులు ఏమిటంటే మొట్టమొదటిది ధన్వంతరి త్రయోదశి మనకి ఉత్తరాదిలో బాగా ప్రాచుర్యంలో ఉంది ధనతైరాస్ అంటారు అక్కడ మనకి ఇటు సైడ్ తక్కువ కొంచెం రెండోది రూప చతుర్దశి దాన్నే నరక చతుర్దశి అంటాం మూడో రోజు దీపావళి నాలుగు బలిపాడ్యమే ఐదోది యమద్వితీయ దీంతో పూర్తవుతుంది అని చెప్పిన మొట్టమొదట ధన్వంతరి త్రయోదశి ధన్వంతరి లక్ష్మీదేవి చంద్రుడు వీళ్ళందరూ కూడా పాల సముద్రంలోంచి పుట్టారు కదా ఆయన ధన్వంతరి సముద్రంలోంచి ఆవిర్భవించినటువంటి దినోత్సవం కాబట్టి ధన్ ధనతేరాస్ అని ధన్వంతర త్రయోదశిని అని చెప్పని అంటారు ఆ రోజు ఉదయాన్నే స్నానమాది చేసేసి అంటే ఇక్కడ పగటికి ప్రాధాన్యత కంటే కూడా సాయంత్రం ప్రాధాన్యత ఎక్కువ ఆ రోజు ఆ రోజు అసలు దీపావళి అన్ని రోజులు ఈ ఐదు రోజులు చూసుకుంటే ఎక్కువ శాతం సాయంకాలం పూజలే ఉంటాయి ఎక్కువ శాతం ఇదే నరక చతుర్దశి మాత్రం ఉంటుంది పగలు ఈ సాయంత్రం ఈ ధనత్రయోదశి ముందర ఏం చేయాలి అంటే దీంట్లో మనం వాడుకునే వాటిల్లో ఒక కొత్త పాత్రని కొనుక్కోవాలట ఓకే లోహం రాగి కానీ లేదంటే వెండి అయితే ఇంకా మంచిది అని ఎందుకంటే వెండి చంద్ర ప్రీతి చంద్రుడు కూడా ఆ రోజు ఆవిర్భవించాడు కాబట్టి చంద్రునికి ప్రీతి కలిగింది కాబట్టి అది కొనుక్కుంటే మంచిది అని ఏదో బంగారం అక్షయతృతీయ నాడు కొనమంటున్నారు కదా అని చెప్పి ఎక్కువ కొంటమని కాకుండా మనకి తాహత ఎంతో అంతవరకు చిన్నదైనా సరే ఏదో ఒక వస్తువు వెండి కానీ రాగి కానీ ఇత్తడి కానీ మనం వాడుకునే వాటిలో ఏదో ఒకటి అది కొని అట్టే పెట్టుకోవాలంట దానివల్ల మనం ఒక వస్తువు కొనటం వలన దానికి పదమూడు రెట్ల అభివృద్ధిని మనం పొందుతాము అని చెప్పి ఆ రోజు ఏ వస్తువు కొన్నా రెగ్యులర్ గా వాడే వస్తువులు ఓకే కొని ఏం చేయాలమ్మా కొని పెట్టుకోవాలి పెట్టుకోవడం ఒక దేవుడి గదిలో లేకపోతే యూస్ చెప్తా చెప్తా కొని పెట్టుకోవడం ఆ తర్వాత ధన్వంతరి ధన్వంతరి ఫోటో కాని లేదంటే మనకి చిన్న బొమ్మలు ఉంటాయి కదా అలా కాని లేదంటే కలశ స్థాపన చేసినా సరే ధన్వంతరి లక్ష్మి గణేశులు మొట్టమొదట మనం ఏం చేసినా గణపతిని ప్రార్థిస్తాం కాబట్టి ఆయన లక్ష్మీదేవి ఈ విగ్రహాలు తీసుకున్నా సరే ఫోటోలు తీసుకున్నా సరే అలాగే కుబేరుడు కుబేరుడు కూడా మనం కుబేరుడు లక్ష్మీదేవి ప్రధానం కదా ఐశ్వర్యాన్ని కూడా ఉంటుంది మనకి ఇప్పుడు దొరుకుతున్నాయి మనకి గూగుల్లో చూస్తే ఫోటోలు చాలా ఉన్నాయి అంతగా లేదు మనం అంటే దాన్నే ప్రింట్అట్ తీసుకుని పెట్టుకోవచ్చు అవి ఈ నలుగురిని కూడా మనం అక్కడ దేవుడి పూజా మందిరంలో పెట్టుకోవడం పెట్టుకుని ఈ తర్వాత దాంతో పాటుగా అంటే ఇది ఈ పురాణంలో అయితే రాయలే ఈ సంప్రదాయం కానీ ఉత్తరాది వాళ్ళు చేస్తున్నారు చేస్తున్నారు అని చెప్పిన అంటే అది మంచిగానే మనం తీసుకోవచ్చు వాళ్ళు ఏం చేస్తారట అంటే చీపురు ఉంటుంది కదా పుల్లల చీపురు చీపురును వెదురు దాంతో చేసిన చేట దాన్ని కూడా పెడతారట అంటే దేవుళ్ళు పక్కన కాకుండా కొంచెం దూరంగా పెడతారు అని దేవుని గదిలో పెడతారు పెడతారు అంటే లక్ష్మిని అలక్ష్మి పోగొట్టేది అది లక్ష్మిని తెప్పించేది చీపురు ఆ లక్ష్మిని పోగొట్టేది అందుకు ఇవి పెట్టి అక్కడ ఆ ఈ మనం కొత్తగా కొన్నటువంటి ఆ గిన్నెను కూడా పెట్టడం కొట్ పెట్టిన తర్వాత దాంట్లో పాలు పోసి అలా ఉంచడం అక్కడ ఇంకా ఈ నలుగురికి కూడా పూజా విధానం అది కూడా ఉంది పూజ చేయడం యథోచితంగా మనం పూజ అని చెప్పినంటే భార్య ఎత్తనే చేయాలా చేయలేకపోతేలాగా ఏం మనకి మనకేం వస్తే అది చేయడం దాంట్లో ధన్వంతరి కుబేర మంత్రం కానీ లక్ష్మీ మంత్రం కానీ గణేష్ మంత్రం కానీ లక్ష్మీ స్తోత్రం చదువుకోవచ్చు ఇంకొకటి ఏం చెప్తారంటే దీంట్లో మనకి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ముగ్గురు త్రిమూర్తి ఆత్మకం కదా దీంట్లో సరస్వతి స్వరూపిణి మనకి రాజు దీపావళి అమావాస రోజు సరస్వతి స్వరూపంగా భావిస్తాం అలాగే మహాలక్ష్మి స్వరూపంగా ఈ రోజు ధనత్రయోదశి దీపావళి రోజును కూడా లక్ష్మి చేస్తాం లక్ష్మీదేవిని ఆరాధిస్తాము కానీ ఎక్కువగా మనం దీపావళి రోజు చూస్తే ఏం చేస్తారు వీళ్ళు షావుకారులు వాళ్ళు షాపుల్లో దసరా పూజను చేస్తారు కదా ఆ అకౌంట్ బుక్స్ అన్ని కూడా పూజ చేయించడం తర్వాత వాళ్ళు ఆ తూచే త్రాసు ఏదైతే యూజ్ చేసే వస్తువులన్నీ కదా అంటే సరస్వతికి ప్రాధాన్యం స బుద్ధికి ఆవిడే కదా లెక్కలకి చదువుకి ఆవిడే కదా ఆవిడ లేకపోతే మనకి సంపాదించే తెలివి కూడా ఉండదు అందుకని ఆ రోజు మహా సరస్వతి కింద అలాగే ఈ ఫస్ట్ రోజు మహాలక్ష్మి రెండో రోజు నరక దశ రోజున మహాకాళీ స్వరూపంగా భావించి పూజ చేస్తారు సరే ఈ ధనత్రయోదశి రోజున ఇవన్నీ పెట్టుకున్నాం పూజ చేసాం ధన్వంతరి స్తోత్రం ఉంది మనకి ధన్వంతరి స్తోత్రంతో ఆ రోజు ఆ స్తోత్రం చిన్నదే స్తోత్రం స్తోత్రం చదువుకోవడం అలాగే నామం చేసేటప్పుడు మనం పూజ చేసేటప్పుడు ఇంకేం రాదనుకోండి ధమ్ ధన్వంతరియే నమ ప్రత్యేకంగా ఏమీ లేవు నివేదనకి ఇదే కావాలనే నైవేద్యం పెట్టొచ్చు ఇబ్బంది ఏమీ లేదు కానీ ఈ పూజ అనేది సాయంత్రం చెయ్యాలి అని సాయంత్రం మామూలుగా స్నానం చేసి ఆ మొత్తం బయటంతా శుభ్రం చేసుకుని సాయంత్రం చెయ్యాలి పూజ అని ఇప్పుడు మనకి చాలా శారీరక శక్తి లేకపోవడం వల్ల కానీ ఏదో కారణాల వల్ల కానీ మధ్యాహ్నం చేస్తున్నారు అలా అలాగే మనకి వరలక్ష్మి వ్రతం కూడా అంతే అసలు వ్రతం సాయంత్రం చేయాలనే కానీ పగలు చేసేస్తున్నాం మనం అలాగే ఇది కూడా సాయంత్రమే చేయాలట చేసి పదమూడు దీపాలని వెలిగించి పెట్టాలి అని దేవుడి దేవుడి గదిలోనే దేవుడి గదిలోనే ఓకే అంటే మామూలుగా మట్టి కుందుల్లో పెట్టేసి మట్టి కుందుల్లోనే మట్టి ప్రమిదల్లోనే అంటే అక్కడి నుంచి ప్రారంభం అన్నమాట లక్ష్మి ఐదు రోజుల పాటు దీపాలు వెలిగించుకోవడానికి అక్కడి నుంచి ప్రారంభం లక్ష్మి ఎక్కడ ఉంటుంది అని చెప్పిన అంటే జలంలో తైలంలో కదా కార్తీక మాసం నుంచి ప్రారంభం లక్ష్మీదేవి స్థానాలు అక్కడి నుంచే జలే తైలే అని చెప్పినాయి ఇక్కడ ఈ దగ్గర నుంచి కూడా లక్ష్మీదేవి మన ఇంట్లో ఉంది అని కుబేరుడు అలాగే లక్ష్మీదేవి ధన్వంతరి వీళ్ళందరూ కూడా గణపతి ఆల్రెడీ మనకి ముందరే వచ్చేస్తాడు వీళ్ళందరూ ఉంటారు అని చెప్పి ఇలాగ మనం చేసుకునే అలాగే ఆ చీపురు చేట ఏదైతే ఉందో దానికి కూడా నాలుగు పుష్పాలు పెట్టడం అది అలాగే ఆ రోజున మనం పూజ చేసేటప్పుడు అంటే ముందరే సిద్ధం చేసుకోవాలి ఇవన్నీ కూడా వస్తువులు అన్నీ కూడా నాగలి నాగలిని తీసుకుని మనం దుక్కులు దున్నుతారు కదా నాగలి కింద తవ్వినటువంటి ఆ మట్టిని తీసుకుని మట్టిని పాలల్లో కలిపి ఆవు పాలల్లో కలిపి అక్కడ ఉంచాలి దేవుడి దగ్గర ఉంచాలి మనం పూజ చేసుకున్నంతసేపు కూడా ఓకే ఆ తర్వాత బూరుగు చెట్టు ఉంటుంది మనకి బూరుగు చెట్లు రోడ్డు పక్కన దొరుకుతూ ఉంటాయి బూరకాయల దూదుల్లాగా రాలి పడుతూ ఉంటాయి ఆ చెట్టు కొమ్మని కొమ్మ అంటే మరీ పెద్ద కొమ్మ కాదు చిన్న చిన్న కొమ్మ తీసుకుని ఆ దీంతో రంగరించి అది ఒంటికి పూసుకుంటే కనుక ఆరోగ్యం అని చెప్పి అంటారు దంతరశ రోజు ప్రత్యేకంగా మంచిది శరీరానికి అందరూ కూడా పూసుకోవడం మంచిది అని ఇక రెండో రోజు నరక చతుర్దశి నరక చతుర్దశి రోజున మనకందరికీ తెలిసిందే నరకాసుర సంహారం అయింది అని ఆ రోజు అంటే అమావాస్య సంక్రాంతి మనకి అభ్యంగన స్నానం అంటే వంటికి అలుగు పెట్టుకుని తలంటు పోసుకునే స్నానం ఏదైతే ఉందో దాన్ని అభ్యంగన స్నానం అంటారు అది సంక్రాంతి నాడు అమావాస్య నాడు మనకు నిషేధం పోసుకోకూడదు కాబట్టి సంక్రాంతి కూడా భోగి ఇచ్చారు భోగి నాడు తలంటు పోసుకోవాలి అని అలాగే అమావాస్య కూడా అంతే ముందు రోజు నరకచతుర్థు నాడు తలంటు పోసుకోవాలి అని అది కూడా ఎట్టడంటే ఉషోదయ కాలంలో పోసుకోవాలట అంటే సూర్యోదయ పూర్వం పోసుకోవాలి అని ఒకవేళ పోసుకోపోతే ఏమవుతుందండి అని చెప్పినంటే మనం సంవత్సరం పాటు చేసినటువంటి ధర్మం అంతా కూడా పోతుందిట అని చెప్పి అలా అంటారు మా చిన్నప్పుడైతే నాలుగు ఐదింటికి రేడియోలో వస్తూ ఉండేది ఇది సన్నాయి మేళం వస్తుండేది అక్కడ ఎదురుకుండా రేడియో పెట్టించి మాకు పోయించేవాళ్ళు అనమాట తలంటు పోసేవాడు బాగుంటుంది అనుభూతి బాగుంటుంది అలా అది విశేషం అక్కడ స్నానం స్నానం అనేది చతుర్దశి ఆ రోజు యమతర్పణం యముడికి ప్రీతికరమైనటువంటి రోజుట ఆ రోజు యమతర్పణం అంటే అందరూ చేయవలసిన అవసరం లేదు మగవాళ్ళు మాత్రమే యమ యమతర్పణం అంటే ఆయనకి ప్రీతి కలిగించే విధంగా ఆడవాళ్ళు మగవాళ్ళు చేస్తే వాళ్ళ పుణ్యం వచ్చేస్తుంది మనకు కూడా తర్వాత యమదీపం ఒకటి వెలిగించాలట దక్షిణ దిక్కుగా ప్రమిదలో నూనె అది వేసి వస్తుంది ఒకటి సరిపోతుంది సరిపోతుంది అది తైలం తైలం అంటే నువ్వుల నూనె అది వేసి దక్షిణ దిక్కుగా ముఖం పెట్టి వెలిగించి ఉంచాలంట దీపం దక్షిణ ముఖం చూడాలి వెలిగించే వెలుగు దక్షిణ ముఖంగా ఉండాలి ఎన్ని మూడు ఒత్తులు సరిపోతుంది ఎప్పుడు మూడు ఒత్తులు అంటే రెండు ఆ నవ్వుల్లోనే ఎప్పుడు మనం పూజ చేసేటప్పుడు రెండు మామూలుగా వేస్తాం మూడోది మోహిని ఒత్తి అని చెప్పి మనం చేసిన పుణ్యాన్ని పట్టుకెళ్ళకుండా ఒక ఒత్తి వేస్తాం అనమాట అలాగా వెలిగించడం ఇంకా విశేషం వెలగాలమ్మా అఖండం అవసరం లేదా సరిపోతుంది దీపాన్ని సాయంత్రం వెలిగించాలి పగల మనం తలంటు పోసుకుని మామూలుగా పిండి వంట చేసుకోవడం ఇవన్నీ చేసుకున్నప్పటికీ కూడా ఉదయం ఉదయం తలంటు పోసుకుని అవన్నీ చేసుకున్నప్పుడు కూడా సాయంకాలం మాత్రం యమదీపం వెలిగించాలి యమదీపం వెలిగించి ఆ ఆ రోజు దీపదానం పగల దీపదానం ఇవ్వచ్చు దీపదానం చాలా విశేషం అని ఎలా ఇవ్వాలి చిన్న వెండి ప్రమిదలో ఒత్తు అది వేసి వెలిగించి కాస్త దక్షిణ మనకి యధోచితంగా దక్షిణ లేదంటే బట్టలు ఏదైనా పెట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వడం అలా చేస్తే యమునికి ప్రీతి ఇప్పుడు మన వాళ్ళు పితృదేవతలు ఎవరైతే ఉంటారో కొన్ని నరకాలు ఉంటాయి అంధ తామసం నరకాలు ఉంటాయి చాలా చీకటిగా ఉంటాయి ఈ వెలిగించి ఇవ్వడం ద్వారా వాళ్ళకి కాంతి వస్తుంది దీపదానం ఈ రోజు చేయడం వల్ల ఉన్న పైన వాళ్ళకి వెలుగు చూపిస్తుంది అందుకుని దీపదానం చెయ్యాలి అని చెప్పిన ఇకపోతే మూడో రోజు అసలు సిసలైన ఆ రోజు కూడా పొద్దున తలస్నానం చేసి కొన్ని వాటిల్లో ఉంది తలంటు అనేది ఉంది గాని మనకి మనకు సంప్రదాయంలో లేదు మెయిన్ గా అమావాస్యకి మనం అవాయిడ్ చేస్తాం చేస్తాం కాబట్టి లేదు తలస్నానం చేయడం అందరు కూడా తలస్నానం చేసి పొద్దున్నే ఇప్పుడు పితృతర్పణాలు చేసుకునే అధికారం ఎవరు ఎవరికైతే ఉంటే తల్లిదండ్రులు లేని వాళ్ళు వాళ్ళు పితృతర్పణాలు కంపల్సరీ ఆ రోజు చేయాలి అలాగే అంటే ఇంతకుముందు ఉన్న రోజుల్లో చేస్తే కూడా చెయ్యాలి పి పితృపక్షాల్లో చేసినా ప్రతి అమావాస్యకి పితృతర్పణ చేయడం అనేది ఉంది ఇంకా చెప్పాలి అని చెప్పినంటే రోజు చేసుకోవాలి కూడా రోజు చేసుకుంటే కూడా ఇంకా చాలా విశేషం అని చెప్పినా ఈ రోజు యమతర్పణం మనం నరక చతుర్దశి నాడు ఎలాగైతే యమతర్పణం చేసామో అమావాస నాడు కూడా యమతర్పణం పితృతర్పణం రెండు చేయాలి ఓకే పగలు ఈ ఒక బ్రాహ్మణికి పెట్టుకుని మనం ఆర్థిక శ్రాద్ధం ఎలాగైతే పెడతామో ఆ విధంగా సంకల్పంగా చెప్పుకుని ఒక బ్రాహ్మణికి పెట్టుకోవడం అనేది ఉంది అంటే అప్పుడు ఏవైతే ఉపయోగిస్తారో ఈ పెసరపప్పు ఈ కూరలు ఇలాంటివన్నీ కూడా అవే పెట్టి బ్రాహ్మడికి పితృదేవతలు ఉద్దేశించి పెట్టడం అనమాట పగల అలా జరిగిపోతుంది ఇంకా సాయంత్రం అయ్యేసరికి సాయంత్రం రోజున ఈ దీపాలన్నీ కూడా మనం వెలిగించుకోవడం మనం చూస్తూనే ఉన్నాం కదా ఇంటి బయట ఇంటి లోపల వెలిగిస్తూనే ఉంటాం ఇంకొకటి మనం ముందర చెప్పుకున్నట్టుగా ఇవిడ మహా సరస్వతి స్వరూపంగా అందరూ భావించి ఈ షాపుల్లో వేటిల్లో అన్నింటిలో కూడా పుస్తక పూజలు చేయడం అనేది జరుగుతుంది తొల త్రాసుని పూజించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాం మనం దానివలన బుద్ధిని ఇచ్చేది సరస్వ సరస్వతీదేవి ఎలాగ వ్యాపారం ఎలా చేయాలి అని తెలిస్తేనే కదా డబ్బు సంపాదించేది దాని ద్వారా పగలంతా పగలు ఆ విధానంగా సరస్వతి స్వరూపంగా పూజ చేయాలి అని సాయంత్రం వచ్చేసరికి మనకి ఆచారం ఏమిటంటే లక్ష్మీ స్వరూపంగా చేస్తాము లక్ష్మీదేవిని పూజిస్తాం సాయంత్రం దీనికి పగల భోజనం చేసినా ఇబ్బంది ఏం లేదు సాయంత్రం పూజకి మన ఇంట్లో రూపాయి కాసులు ఏవైతే ఉంటాయో ఆ చిల్లరంతా కూడా వేసి దాంట్లో లక్ష్మీదేవి ప్రతిభను పెట్టి అష్టోత్తరం కానీ సహస్రం కానీ పదకొండు పెట్టాలి పన్నెండు పెట్టాలి ఎనిమిది పెట్టాలి మన ఇంట్లో వెయ్యి నూట పదహారులు కూడా పెట్టుకోవచ్చు ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు పెట్టి మెయిన్గా చిల్లర మన నోట్లు ఉన్నప్పటికీ కూడా చిల్లర శ్రీ మహాలక్ష్మి అంటారు కదా మెయిన్గా చిల్లర పెట్టాలన్నమాట పెట్టి పూజ చేయడం దీపాలు యథాశక్తి మొత్తం అంతా కూడా అన్ని చోట్ల వెలిగించబడ్డారు దీపాలని దీపాలకి అంత ప్రాధాన్యం దీనికి ఎక్కడంటే తెల్లవారుజావనే స్నానం దేనికి దీనికి కూడా తెల్లవారుజానే స్నానం ఎందుకంటే జల జలంలోనూ తైలంలోనూ కూడా లక్ష్మీదేవి ఉంటుంది అని అందుకని తెల్లవారకుండా స్నానం చేయాలి అని అలాగే యమతర్పణం విధిగా చేయాలి అని దీంట్లో కూడా సరే సాయంత్రం మొత్తం మనం ఎంత ఎన్ని వెలిగిస్తే అంత ఇష్టం ఆవిడకి దీపాలు దీపాలు మొత్తం అంతా వెలిగించడం అలాగే మనకి కొన్ని కొన్ని చోట్ల సంప్రదాయం ఉంటుంది చిన్నపిల్లల చేత ఈ గోగుకొమ్మలు దానికి చివర నువ్వులును బియ్యం చివర చిన్న తెల్ల గుడ్డతో కట్టించి నూనెలో ముంచి దాన్ని చివర కట్టిస్తారు గోకాళ్ళకి దివిటీలు అంటారు వాటిని వెలిగించి వాటిని ఇంటి చుట్టూరా తిప్పించి కొట్టిస్తారనమాట దీనివల్ల దృష్టి దోషం అనేది పోతుంది అది పిల్లల చేత కొట్టించి ఆ తర్వాత మనం టపాకాయలు అవి కాల్చుకోవడం ఇదంతా కూడా జరుగుతుంది పూజ అటు షాపుల్లో చేసుకునే వాళ్ళు కానీ ఇటు ఇంట్లో చేసుకునే వాళ్ళు కానీ ఎట్లా చేసుకోవాలమ్మా శ్రీ సూక్త విధానంగా చేసుకోవచ్చు మనం ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు అయితే పురుషు సూక్తి విధానంగా చేసుకోవచ్చు ఇంకా నాకు అది కూడా రాదండి అంటే మన పుస్తకాల్లో కలుబోక్తి విధానం దొరుకుతుంది అలాగైనా చేసుకోవచ్చు ఆ రోజు ఇంకా లక్ష్మీ అష్టోత్తరం చదువుకోవడం చాలా విశేషం పూజ చేసుకున్న తర్వాత లక్ష్మీదేవికి అష్టోత్తరం అంటే అందరికీ వస్తుంది సాధారణంగా మళ్ళీ మన సహస్రం ఇవి అని చెప్పిన ప్రాక్టికల్గా ఆలోచి ఆలోచిస్తే ఆ రోజు మనకి ఇంత టైం కేటాయించడానికి కుదరదు కూడా మంత సందడిగా ఉంటుంది కాబట్టి కుదిరితే ఇబ్బంది లేదు సహస్రనామం చేసుకుంటే ఇంకా విశేషం లేదు అష్టోత్తరం చేసుకుని పూజ చేసుకోవడం తర్వాత ఒక పదకొండు సార్లు అష్టోత్తరం చదువుకోవడం రైట్ ఇకపోతే నాలుగో రోజు నాలుగో రోజు బలిపాడ్యమే అంటారు బలిపాడ్యమే అని చెప్పినంటే బలిచక్రవర్తికి విష్ణుమూర్తి భూమి మీదకు రావడానికి మూడు రోజులు అవకాశం ఇచ్చాట దాంట్లో ఒకరోజు ఇది ఈ కార్తీక శుద్ధ విద్య ఒకటి మనకి బలిపాడ్యమిని కేరళలో ఓణం చేసుకుంటారు ఆ రోజు వాళ్ళు బలిచక్రవర్తి బొమ్మ వేయడం కింద చిత్రాన్ని రంగులతో బొమ్మ వేయడం అక్కడ ఓణం పండగ చాలా బాగా చేసుకుంటారు వాళ్ళు మన ప్రాంతాల్లో ఈ ఐదు ఎందుకు మనకి తగ్గాయో మనకు తెలియదు కానీ పురాణంలో కూడా ఉంది బలిపాడ్యమి గురించి ఈ విధంగా చేసుకోవాలి అని ఇంకొకటి గోవర్ధన పూజ ఈ బలిపాడ్యమి రోజు బలి బలి చక్రవర్తి పూజనేమో సాయంత్రం చేసుకోవడం పగలు గోవర్ధన పూజ మన గోవర్ధన పర్వతాన్ని ఎత్తిన శ్రీకృష్ణ పరమాత్మ అక్కడ ఏం చేయించాడంటే గో అసలే గోవర్ధన పర్వతాన్ని ఎందుకు ఎత్తాడు ఇంద్రుడు ఇంద్రయాగం చేస్తుంటే అందరూ కూడా ఇంద్రుడిని ఎందుకు పూజిస్తారు ఈ చెట్లు చామలు గోవులు ఇవే మనకు దేవుళ్ళు అవి కదా మనకి ఆహారాన్ని ఇచ్చేవి అవి ఇంద్రుడు ఇస్తున్నాడా అని చెప్పి అంటాడు అంటే తనే పరమాత్మ అలా చూపించడానికి అన్నమాట ఇంద్రుడికి కోపం వస్తుంది వర్షం భారీ వర్షం కురిపిస్తాడు మొత్తం ఏడు రోజుల పాటు ఆకుండా కురుస్తూనే ఉంటుంది వాన ఆ సమయంలో ఈయన కృష్ణ పరమాత్మ గోవర్ధన పర్వతాన్ని తన చిటికని వేలి మీద ఎత్తి నుంచోబెట్టి ఆ వారం రోజుల పాటు కూడా పిల్ల జల్ల మొత్తం చిన్న ప్రాణి దగ్గర నుంచి కూడా అందరిని రక్షించాడు అందుకని దానికి గుర్తుగా గోవర్ధన పూజ గోవర్ధన పూజని ఇది కూడా మనకి వీటిలో చెప్పారు చేసుకోవాలి అని చెప్పిన దాంట్లో ప్రాంతీయతను బట్టి కూడా ఉండొచ్చు గోవర్ధన పర్వతానికి వెళ్ళి పూజ చేసేవాళ్ళు అక్కడ బృందావనం అటువైపు వాళ్ళు ఉన్నారు మనం దాకా వెళ్ళలేం కదా మరి పూజ ఎలా చేయాలి అని అంటే దాంట్లో మనం గో గోవుకి సంబంధించినటువంటి గోమయం ఉంటుంది గో ఆవు పేడని ఆ పర్వతాకారంలో మనం తయారు చేసి అది గోవర్ధన పర్వతం కింద భావించాలి దాని పక్కన ఆయన కృష్ణ పరమాత్మ ఏం చేశాడు ఆ టైంలో మీరు నేనే గోవర్ధన పర్వతాన్ని ఈ గోవర్ధన పర్వతానికి నివేదన చేయండి మీరు మీరు తెచ్చినటువంటి ఈ ఆహార పదార్థాలు స్వీట్లు ఇవి అవి అన్నీ బోల్డ్ వాళ్ళు చేసి తీసుకొస్తారు గోవర్ధన పర్వతానికి నివేదన చేయడానికి యజ్ఞానికి యజ్ఞము వద్దు ఏమీ వద్దు ఇదిగో దీనికి నివేదన చేయండి గోవర్ధన పర్వతానికి నివేదన చేయండి అని చెప్పి అంటాడాయన అప్పుడు వీళ్ళందరూ తీసుకొస్తారు తీసుకొచ్చి గోవర్ధన పర్వతం కూడా తనే అయ్యి మొత్తం అన్ని తింటాట భాగవతంలో ఉంటుంది ఇది అంటే తనే ఆ పర్వతానికి ఈయనకి తేడా లేదు రెండు ఒకటే అందుకని అన్న కూటాన్ని అక్కడ పెట్టి గోవర్ధన పర్వతం కింద ఆ పేడతో చేసినటువంటి కొంచెం ఎత్తుగా ఉన్నటువంటి ఓ ముద్ద కింద అలా చేసి పెట్టడం ఆ పక్కన అన్నపు రాసి దాన్ని కూడా ఓ పక్కన పెట్టడం వండిందే వండింది ఆ పక్కన మనం నేతితో తయారు చేసినటువంటి స్వీట్లు ఏవైతే ఉంటాయో వాట్లనే అక్కడ పెట్టడం ఈ మూడింటికి కూడా పూజ చేయాలి అంటే పూజ అని చెప్పినంటే మళ్ళీ ఎలాగా అంటే అక్కడ కృష్ణ పరమాత్మ స్వరూపంగానే చేస్తాము అలాగా అంతే అన్నము ఆయన గోవర్ధన పర్వతం ఆయన మధుర పదార్థాలు ఆయన నివేదన పెట్టినవి ప్రసాదాలు అయితే తినేస్తాం అనుకోండి ఆ తర్వాత ఓకే మరి ఈ గోవర్ధన పర్వతాన్ని ఏం చేయాలి ఆ తర్వాత దీన్ని మొక్కల్లో వేయడం మొక్కల్లో వేయాలి ఓకే నీళ్ళలో కాకుండా మొక్కలు మొక్కల్లో వేసేయచ్చు నీళ్ళలో కలిపిన ఇబ్బంది లేదు ఏదైనా మొక్కల్లోకి వేస్తే ఆ పర్వ ఆ బలం అంతా వాటికి వస్తుంది మనం పారపోసి వృధా చేసినట్లు ఉండదు ఎక్కడా పడేసినట్టు తొక్కినట్టు మళ్ళీ మనకు ఉండదు ఇంకా మొక్కల్లో వేసేస్తే మంచిది అది మనం ఇంట్లో గణపతిని చేసుకున్నా గౌరీని చేసుకున్నా అదే చేస్తాం ఓ మొక్కలో వేసేస్తాం ఆ పసుపు వంట తీసుకెళ్ళి లేకపోతే నీడల్లో కలిపి పోస్తాం అలాగే వేయడం ఓకే ఇలా చేసుకోవడం పగలు ఆ తర్వాత సాయంత్రానికి వచ్చేసరికి ఈ ఇంకొకటి ఏమిటంటే ఇక్కడ ఈ గోవర్ధన పర్వత పూజ ఇవన్నీ చేసుకున్న తర్వాత ఈ స్వీట్లు ఈ అన్నం ఏదైతే ఉందో దాన్ని మనం తింటో బా మనం తినడంతో పాటుగా అందరికీ బీదా బిక్కి ఎవళ్ళు అయితే ఉంటారో వాళ్ళకు కూడా ముందర ఏం చేసినా సరే మనం దానంతోనే అంతా వస్తుంది ఎన్ని పూజలు చేసినా సరే కొంతమందికి ఎలా ఉంటుంది అంటే మొదట మొదట వేరే వాళ్ళకి పెట్టి మనం తింటే అది పుణ్యం కాదు చాలా మంది అదే రివర్స్ సైకాలజీ ముందు పూజ చేసింది పని వాళ్ళకి ఎందుకు పెడతారు వాళ్ళకి ఎందుకు పెడతారు ముందు మన ఇంట్లో తినాలి గాని అని అనుకుంటూ ఉంటారు అది చాలా తప్పు కదా తప్పది ఒక్కొక్కసారి నాకు కూడా సందేహం వేస్తుంది అవును కదా పూజ చేసిన ఫలితం మనకు ముందు రావాలి మన అట్లీస్ట్ మన ఇంట్లో ఉన్న వాళ్ళకి కానీ నలుగురికి పెట్టిన తర్వాత మనం తీసుకోవడమే అసలు ఫలితం అదే అసలు ఇప్పుడు దీంట్లో కొన్ని ఆచారాలు ఉంటాయి ఇప్పుడు సెంటిమెంట్స్ ఒకటి ఆచారాలు వేరుగా ఉంటాయి అవి వదిలిపెట్టే జనరల్ గా అయితే ఇప్పుడు ఇంటి యజమాని ఉన్నాడు అని చెప్పినంటే అసలు ఏం చేయాలి అంటే ఎవరైనా వస్తున్నారో అతిథులవాళ్ళైనా వస్తున్నారో అని చెప్పి వాళ్ళకి పెట్టి తినాలి ఇంట్లో కూడా తల్లిదండ్రి ముసలి ముతగా పిల్లలు వీళ్ళందరి తిన తర్వాత తినాలట అలాగా ఏదైనప్పటికి కూడా మనం దానంతోనే మనకు వస్తుంది ఇంకా పూజలతో కంటే కూడా ఇంకోళ్ళకి ఇస్తేనే మనకు వస్తుంది అలాగా ఎవరికి అంద పంచి పెట్టడం మనం తింటాం ఆ రోజు సాయంత్రం ఈ బలిపాడ్జ్యమి అనుకున్నాం కదా ఈ బలిపాడ్జ్యమి రోజున ఇంటి మధ్యలో బలిచక్రవర్తి వింధ్య ఆవిడ పేరు వింజ్యావడే ఆయన భార్య పేరు వాళ్ళిద్దరి చిత్రాన్ని ఐదు రంగులతో గీయాలట మధ్యలో గీసి అక్కడ కూడా పూజ చేయాలి అని చెప్పి అంటే బలిచక్రవర్తి అని చెప్పినంటే ఆయన ఇంద్రుడంతో ఆయన కూడా అంతే పూర్వం ఇంద్రుడు ప్లేస్లో వచ్చినవాడే ఆయన అన్నీ కూడా చాలా విష్ణు కా కాకపోతే ఏమిటంటే అన్నీ దార ధర్మాలు చేసేవాట ఎవడు బేద బెక్కి అందరికీ చేసేవాడు బ్రాహ్మడు గోవులు అన్నిటినీ కూడా ఆదరించేవాడైనా కాకపోతే రాక్షసుల యొక్క పరిపాలన ఇప్పుడు అసురులు సురులు అంటే దేవతలు రాక్షసులు ఇద్దరు ఉన్నారు వీళ్ళొక ఎదురు అనదములే అసురు గుణాలు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ చెడ్డ లక్షణాలతో ఉంటారు ఈ దైవీ గుణాలు వేరు మంచివాడు రాజు మంచివాడైనా పక్కన పోసేవాళ్ళు ఉంటారు కదా దాని వలన ఏమైందంటే విష్ణువు ఆయన వామనావతారం ఎత్తి వచ్చి ఆయన్ని భూమిలోకి పాతాళంలోకి లోకంలోకి తొక్కేయడం జరిగింది అక్కడ ఆయన తన భక్తుడికే కాపలా ఉన్నాడు అక్కడ విష్ణుమూర్తి అంతటివాడు బలి చక్రవర్తి దానకర్ణుడు దానకర్ణుడు అనకూడదు దాన దాత మహాదాత అలాగా అందుకని ఆయనకి పూజ చేయడం వలన సుఖము శాంతి లభిస్తుంది అని చెప్పి అంటారనమాట ఇది అంటే ముఖ్యంగా మనం బలి పూజ అనేది కామన్ గా చేయరు కేరళ సంప్రదాయం మనకి ఎందుకు లప్తమైంది అంటే పెద్దవాళ్ళు చేయలేదు కాబట్టి మనం చేయక్కలేదా అని చెప్పిన అనుకోవడానికి లేదు ఇప్పుడు చాలా కూడా అన్ని ఎక్కువ శాతం ఇప్పుడు అలా అనుకుంటే అమ్మా వినాయక చవితి కూడా ఇప్పుడు ఇక్కడ తెలుగు సంప్రదాయం కాదు మనం అక్కడ నుంచి తీసుకుంది మంచి కాబట్టి అంత నవరాత్రులు కూడా అంతే కదమ్మా నవరాత్రి లేదు మొత్తం అంతా ఉన్నది ఇక్కడ అక్కడానికి కాదు వాళ్ళు పాటిస్తున్నారు మనం పాటించట్లేదు పాటించాలి అంటారు పాటోర్స్ మంచిది ధర్మశాస్త్రంలో ఉన్నవి కదా అంటే మనకి వంతన లేదు మనం మన పెద్దలు చేయలేదు అనుకోకుండా ఎవరైనా స్టార్ట్ యథాశక్తి చేయడం ఈ ఏడాది ప్రారంభించామంటే నెక్స్ట్ ఇయర్ కి ఇంకా దాంట్లో ఇంకా మనం చేసుకోవాల్సినవి ఇంకా ఉన్నాయని చెప్పి తెలుస్తుంది ఇది పోకుండా ఉంటుంది సంప్రదాయం ఇప్పుడు మనమే కొంచెం తగ్గించేసాం మన తర్వాత తరాల వాళ్ళే ఇంకా మొత్తం ఇంకేం ఉండదు ఇంకా ఇప్పటికే చాలా పోయాయి అందుకని మళ్ళీ ఇలా ప్రారంభిస్తే ఇంకా కంటిన్యూ చేయాలి అని అంటారు బాగుంటుంది అలాగా ఆ రోజు అలాగే చేయడం అనమాట రాత్రికి ఇంకా చివరి రోజు యమద్వితీయ భోజనం కూడా అంటారు కదా అవును హస్త భోజనం యమద్వితీయ అని చెప్పిన అంటే విధియ రోజున యమలోకానికి సెలవుట హాలిడే హాలిడే ఎందుకంటే ఈయన యముడు వాళ్ళ చెల్లెలు యమున దగ్గరికి వెళతాడట భోజనానికి అందుకని ఆ రోజు అందరికి కూడా హాలిడే ఆ రోజు యమతర్పణం చేయడం వల్ల యముడు కూడా చాలా సంతోషం మూడు రోజులు తర్పణం చాలా విశేషం చతుర్దశి అమావాస్య విద్య చాలా విశేషం ఈయనకి సెలవు హాలిడే అని చెప్పారంటే ఈయన ఇక్కడ ఉండడు కదా యమలోకంలో ఉండడు ఆయన యముని దగ్గరికి వచ్చి భోజనం చేస్తాడు కాబట్టి ఆ రోజు అందులో అది కూడా పద్మపురాణాలనే ఇచ్చారు అది కూడా పగలు పగలు యమతర్పణం అది చేయడం తర్వాత తన ఇంట్లో చేయకూడదు అని మగవాళ్ళు తన ఇంట్లో భోజనం చేయకూడదు భోజనం చేయకూడదు వాళ్ళ ఇంట్లో భోజనం చేయకూడదు సరే మరి అక్క చెల్లెళ్ళు లేని వాళ్ళు ఏం చేస్తారు అక్క చెల్లుళ్ళుగా ఎవరైతే బాగా దగ్గర దగ్గరవుతారో వాళ్ళ ఇంటికి వెళ్ళి భోజనం చేయాలి ఆ రోజు మొత్తం అమ్మ ఏదైనా ఒంటిపూట పూట అంతే ఒంటిపోటే పగలు ఒక పగలు అంతే పగలే అక్కో చెల్లె ఇంటికో అక్క చెల్లెళ్ళు లేని వాళ్ళు అక్క చెల్లుగా భావించే ఇంటికి వెళ్ళి భోజనం చేయడం భోజనం అంటే విరివిగా బిర్యానీలు నాన్ వెజ్ అలా కాదు కదమ్మా పద్ధతి అది శాఖాహారమే తీసుకోవాలి ఆ రోజు ఉల్లి వెల్లుల్లి అసలు ఈ ఐదు రోజులు కూడా అసలు ఏమి ముట్టుకోకూడదు ఇవన్నీ కూడా ఇవన్నీ నిషేధమే మిగతా అప్పుడు సంక్రాంతి అదంటే అవి వేరు అవి వేరు ఇది చాలా నియమాలతో ఉండాల్సిందే ఐదు రోజులు కూడా అలాగే ఆ రోజు కూడా మనకి ఇష్టమైన స్వీట్లు హాట్లు అవన్నీ చేసుకోవచ్చు కానీ ఉల్లి వెల్లుల్లి మాంసాహారం నిషేధించి మిగతా ఏవైనా తీసుకోవచ్చు ఆరోగ్యం కావాలి కదా మనం ఏం తిన్నా తిండి అనేది దేనికంటే ఆరోగ్యం కోసమే మెయిన్గా మరి నాలికని దాటి లోపలికి వెళ్ళి అది ఆరోగ్యాన్ని తెచ్చి పెట్టాలి మనకి నాలిక మన చెప్తుంది దాని మాటలు వినకూడదు అలాగే ఆ రోజు మన మన అనుకునే బాగా సన్నిహితంగా ఉండేవాళ్ళేంటి భోజనం చెయ్యాలి అని అలా చేస్తే ఏమవుతుందమ్మా దాని వలన వీళ్ళకి ఆడవాళ్ళకు కూడా శత్రువుల బాధ ఉండదు ఆరోగ్యం సంవత్సరం అంతా కూడా ఆరోగ్యం సుఖంగా ఉంటారు అలాగే ఈయన కూడా అన్నగారు కానీ తమ్ముడు కానీ వాళ్ళు కూడా సుఖంగా ఉంటారు ఎవరితోనూ కూడా శత్రుత్వం అనేది ఉండదు అని చెప్పి అంటారు ఆ రోజు త తనకి ఉన్న దాంట్లో అన్నగారికి కానీ తమ్ముడికి కానీ బట్టలు పెట్టి ఆయన సంతోషపెట్టడం అలాగే తన అక్క చెల్లెళ్ళకి బట్టలు కానీ నగలు కానీ ఏదైనా అంటే ఇది హస్త భోజనం నేను అనుకుంటూ ఉంటాను ఇదివరకు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉండేవి కాదు పుట్టింటికి కొన్ని కొన్ని టైమ్స్ లోనే అందుకని సంవత్సరానికి ఒకసారి అన్నగారు వస్తే చాలా ఆనందంగా ఉంటుంది కదా అందుకని ఇది పెట్టారేమో అనిపిస్తూ ఉంటుంది ఆ బంధించి ఎవరు అంటే జనరల్ గా ఆడపిల్లల ఇంటికి వెళ్ళి భోజనం చెయ్యరు కదమ్మా పద్ధతిలో రోజు వచ్చింది వచ్చి వచ్చి రూల్ అది బంధం ఇంకా తెగిపోకుండా ఉంటుంది అన్ని కూడా మన వాళ్ళు అన్ని పండగలన్నీ కూడా ఇన్ని చేస్తారు ఇవన్నీ కూడా పండగ అంటే చాలు అందరూ నలుగురు కలిసిందే పండగని అలాగా ఆ రోజు ఈ దీనితోటి మనకి ఈ పండగ పరిసమాప్తం అవుతుంది అని చెప్పి ఈ భగినీ హస్త ఆవిడ చేతి మీదుగా భోజనం చేస్తే చాలా విశేషం ఈ భోజనం చేసినందువల్ల ఏమిటి అని చెప్పినంటే యమలోకంలో ఉన్నటువంటి వాళ్ళు తృప్తి చెందుతారు తృప్తి చెందుతారు ఎస్ ఈ రోజుకైనా కలిశారు అన్నట్టు ఎస్ చాలా క్యాజువల్గా ఈ ఐదు రోజుల విశిష్టత గురించి తెలుసుకున్నామమ్మ ధన్యవాదాలు